జనగామ బిఆర్ఎస్ టికెట్ తనకి ఇవ్వాలంటూ మాజీ అప్కో చైర్మన్ మండల శ్రీరాములు కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ బిఆర్ఎస్ టికెట్ కోసం స్థానికేతులైన ఎమ్మెల్సీలు పల్ల రాజేశ్వరరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తమ ప్రయత్నాలు మానుకోవాలని అప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారితో కలిసి జనగామలో ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. ఇద్దరు ఎమ్మెల్సీలకు ఇంకా పదవి కాలం ఉందని, ఎమ్మెల్యే కావాలనుకుంటే వారి సొంత నియోజకవర్గాల్లో ప్రయత్నించుకోవాలని సూచించారు. బీసీ వర్గానికి చెందిన తనకే జనగామ టికెట్ కేటాయించాలని వేడుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి శ్రీరాములు సాష్టంగా నమస్కారం చేశారు. ఇక్కడికి వచ్చి మీరు ఒక బడుగు వలయిన వర్గానికి చెందినటువంటి అభ్యర్థికి మీరు అవకాశాన్ని మరి పోగొడుతున్నారు. ఇది ఎంత మాత్రం కూడా మీరు ఉపేక్షించేది కాదు. ఈ వేదిక ద్వారా వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నా, జనగామ వైపు మీరు కన్నెత్తి చూడకండి. ఇక్కడ మేమందరం కూడా దీర్ఘకాలంగా ఇక్కడ ఈ జనగామ నియోజకవర్గ ప్రాంతంలో క్రియాశీల రాజకీయాలు చేసుకుంటూ మేమందరం ప్రజలతో మమేకమవుతూ మరి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మేమందరం కూడా పార్టీకి కంగరవతులమై ఈరోజు కేసీఆర్ గారి అడుగు జాడలు నడుస్తున్నాం. ఈ క్రమంలో మీరు ఇక్కడికి రావడమే తప్పు. ఎందుకంటే మీకు ఎమ్మెల్యే కంటే ఇంకో ప్రోటోకాల్ మూడు జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మన రాజేశ్వర రెడ్డి గారికి ఇక్కడ ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది.